ముందుగా నేను వేయించుకున్న రవ్వ ఒక కప్పు తీసుకున్నాను, పావు కప్పు పెరుగు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి అండి. ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న బంగాళదుంప వేసుకోవాలి ఒక కప్. ఒకటి ఉడికించుకున్నాను నేను. ఇందులో ఇప్పుడు జీలకర్ర పౌడర్, మిరియాల పొడి 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయలు, అలాగే మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి చపాతి పిండిలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక షేప్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా చేసుకోండి. ఇప్పుడు వీటిని కార్న్ ఫ్లోర్లో అద్దుకోవాలండి మనం. ఇలా నేను చేసేసుకున్నాను. చూసారుగా, ఇలా అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఇందులో వీటిని వేద్దాము. మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. రెసిపీస్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం. పొటాటో రవ్వ ఫింగర్స్ రెడీ అయిపోయాయండి. టొమాటో కచ్చప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.